గవర్నమెంట్ ప్రకటించినట్లుగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బీసీ వెల్ఫేర్ నుండి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. దానిలో మొట్టమొదటి ఏంటంటే ఎక్కువ మంది రాసే వాళ్ళు కూడా బీసీ పిల్లలే కాబట్టి ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ బీసీ వాళ్ళు. అందులో ఈబీసీ కూడా మా శాఖ ద్వారా నేను ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి బీసీ ఈబీసీ కలిపి 70-75% స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్ విల్ బీ ఫ్రమ్ అవర్ సైడ్. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకి 10 రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉండదగిన స్థాయిలో మనకి కోచింగ్ సెంటర్స్ 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. పాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకి 10 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అవి పోను ఇంకొక 5 స్టడీ సర్కిల్ ఈ మధ్యలో మనం శాంక్షన్ చేస్తున్నాం. 15 స్టడీ సర్కిల్లో రెగ్యులర్ కోచింగ్ గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 2లో టాప్ లెవెల్ మార్క్స్ వచ్చే వాళ్ళకి మెయిన్గా అయితే గ్రూప్ 1 కోసం ఒక 25,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనేది మా ఆలోచన. 25,000 స్టూడెంట్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో రెగ్యులర్ కోచింగ్ ఈ 10 రెగ్యులర్ స్టడీ సర్కిల్లోను 5 ఈ మధ్యలో మొదలుపెట్టిన స్టడీ సర్కిల్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, కోచింగ్ ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో మనము ఒక స్టడీ సెంటర్ అని ఏర్పాటు చేస్తున్నాం. ఇట్స్ నాట్ స్టడీ సర్కిల్, ఇట్ ఇస్ ఎ స్టడీ సెంటర్. సో ఈ స్టడీ సెంటర్ని మనం ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకి వాళ్ళకి అవసరమైన ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ను, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే విధంగా కంప్యూటర్స్ అందుబాటులో పెట్టడం, రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి పూర్తి స్థాయిలో వీడియోస్ ఎప్పుడు షెడ్యూల్ టైం టేబుల్ ప్రకారం వీడియోస్ జరుగు నడుస్తూ ఉంటాయి, అవి చూసుకోవడం. ఇంకొక రూమ్లోనేమో రెగ్యులర్గా అక్కడ ఒక లైబ్రరీ ప్లస్ ఈ డౌట్స్ క్లియర్ చేసే ఒక ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకి డిజిటల్ కంటెంట్ ప్రధానంగా ఇస్తూ ఇది కాంటాక్ట్ సెంటర్ లాగా పనికొచ్చే విధంగా, దూర విద్యా విధానంలో అయితే ఎట్లాగైతే వాళ్ళు చదువుకొని వచ్చి మళ్ళీ కాంటాక్ట్ క్లాసులకు వస్తారో ఆ రకంగా ఒక 50,000 మందికి ఈ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 500 మంది చొప్పున 119 కాన్స్టిట్యూన్సీలో, హైదరాబాద్ అనేది మెయిన్ ఇక్కడే స్టడీ సర్కిల్ ఉంటుంది కాబట్టి 100 కాన్స్టిట్యూన్సీస్కి 500 మంది చొప్పున ఈ రకమైన హైబ్రిడ్ మోడల్లో కోచింగ్ ఇవ్వడం. ఇంకొక 50,000 మందికేమో ఆన్లైన్లో మెయిన్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి వాళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేస్తాం, ఫిజికల్ టెస్ట్లు. ఎందుకంటే ఎగ్జామ్ ఉండేది ఫిజికల్ ఎగ్జామ్ కాబట్టి ఫిజికల్ ఎగ్జామ్ వాళ్ళకి కండక్ట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ మార్క్స్ చెప్పే విధంగా, అట్లాగే కానిస్టేబుల్ ఎస్ఐ టైప్ ఎగ్జామ్స్కి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ మైదానాలు అవన్నీ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి ప్లస్ పీఈటీని రెడీ చేసుకొని అక్కడ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇటు ఫిజికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పంపించడం. మిగతా రెగ్యులర్ క్లాసులు ఉండవు కానీ బట్ వాళ్ళకి ఇంట్లో చదువుకొని వచ్చిందని ఏ స్థాయిలో చదువుకున్నారనేది వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు లేదు ఫిజికల్ ఫిట్నెస్ ఈ హౌ దే ఆర్ ఇంప్రూవింగ్ అని చూసే విధంగా అది చేయడం. ఇది ఈ రకంగా 125,000 మందికి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 120 దాదాపు ఇక హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్తో కలిపితే 120 స్టడీ సర్కిల్ కమ్ స్టడీ సెంటర్స్ ద్వారా ఈ ట్రైనింగ్ ఇచ్చడానికి మనం సిద్ధం ఉన్నాం.